ఎవరు గెలిస్తే బాగుంటది అనిపిస్తుంది మీకు? ఎవరు ఒకరు గెలియండి, అందరం మనోళ్ళు. ఇప్పుడు పరిపాలన అయితే కొద్దిగా తేడాగానే ఉన్నారు. రోజు ఎంత తిరిగినా తిరిగి జగన్ వస్తాడు. వైసీపీకి ఎవరో ఓటేడు, ప్రజలంతా బాధపడుతున్నారు. ప్రతి ఒక్కరు ఆయన వచ్చిన నుంచి నాకు చెప్పారని అందరూ బాధపడుతున్నారు. పవన్ కళ్యాణ్ అంటున్నారా, పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందండి. ప్రస్తుతం మనం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ గతంలో 2019 ఎలక్షన్స్లో టీడీపీ నుండి వర్మ, అదేవిధంగా జనసేన పార్టీ నుండి శేషుకుమారి, వైఎస్ఆర్సిపి పార్టీ నుండి దొరబాబు పోటీ చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్యేగా దొరబాబు కొనసాగుతున్నారు వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి. 2024 ఎలక్షన్స్ అతి సమీపంలో ఉన్న నేపథ్యంలో ఇక్కడ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత ఇక్కడి నుంచి పోటీ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. ఇక్కడ నుండి ఆయన పోటీ చేస్తే ఏ విధంగా జనాలు రిసీవ్ చేసుకుంటారు, ఇక్కడ జనాల మనసులో ఏముంది, అసలు 2024 ఎలక్షన్స్లో పిఠాపురం నుండి ఎటువంటి నాయకుడిని ఎన్నుకోబోతున్నారు ఇక్కడ నియోజక ప్రజలు అనే విషయాన్ని తెలుసుకుందాం రండి. నేను మాట్లాడు బాబోయ్, మన టీవీలో కట్టాలి. నా పేరండి జి రమణమ్మ అండి. 2024 పిఠాపురం నుంచి ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంటుంది? పిఠాపురం నుంచి ఇక్కడ ఎవరు గెలుస్తారంటే మహానుభావుడు పవన్ కళ్యాణ్ అయినా రావాలని అనుకుంటున్నారు. మరి జగన్ ఏదో మోసం చేసేసాడు, అక్కడ చాలా బడి చేసుకున్నాడు, ఏదో ఆంధ్రదేశం అదేటో రాజధాని బడి చేసుకున్నాడు, అలాగే ఇలాగ అంటున్నారు. మరి అమరావతి బడి చేసుకున్నాడు, ఈడు ఉండకూడదు, ఈడు దిగేయాలా, అలాగే అలా ఒక మాట కాదండి బోల్ బోళ్ళు అంటున్నారు. మరి అతను జగన్ గారు చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు చాలా పోరాడుతున్నారండి, మాకు కూడా కొంచెం సాయం చేశారు. మా ఆయనకి కాలు బాగపోతే పాపం, మా పాపకు కూడా లోన్ రప్పించారండి ఇల్లు కట్టుకోవడానికి. అయినా మా రామారావు గారు అల్లుడి పేరు ఇస్తారండి, రామారావు గారు అల్లుడి గారి పేరు, రామారావు గారు అల్లుడి గారి పేరండి, చంద్రబాబు నాయుడు గారు. ఇద్దరు కలిపి వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను, ఇద్దరు కలిపి వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. పోలు పోలు చేస్తున్నాడు, ఆడ అమ్మ ఒకటి తెస్తున్నాడు, మాకే పెడుతున్నారు, కరెంట్ బిల్లు పెంచేస్తున్నాడు, గ్యాస్ బాట పెంచేసాడు, పోలు పోలు అంటున్నారండి అతని పేద. మరి మాకు హెల్ప్ చేశారండి పవన్ కళ్యాణ్ గారు. మా ఆయన కాలు బాగపోతే ఇచ్చారండి 27 రూపాయలు ఇచ్చారు, ఎంతో కొంత ఇచ్చారండి. 27 అనకూడదండి, 27 అనకూడదండి, లోన్ వచ్చిందండి మా ఆయనకి. ఏదో వాళ్ళు సాయం చేశారు, ఏదో మీ ద్వారాగా వచ్చింది. మా పాపకి ఇల్లు కట్టుకుంటుందంటే ఇస్తున్నారు, ఎలాగో చేస్తున్నారండి. మరి జగన్ వద్దు అంటున్నారు అందరూ, అయినా వస్తే ఏం చేస్తారండి? 2024 పిఠాపురం ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఎవరు గెలిచే అవకాశాలు? పిఠాపురం ఏంటంటే పవన్ కళ్యాణ్ అంటున్నారా, పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందండి. మామూలుగా వంకాయకి ఎతకిస్తే వైఎస్ఆర్సీపీ వంకాయకి ఎతకిస్తానండి. వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం గవర్నమెంట్ పరిపాలన ఏ విధంగా అంటే వాళ్ళు బాగుందండి. 2024లో ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఏ విధంగా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ పిఠాపురం. నా పేరు చెప్తున్నాను. మీది ఎక్కడ? పిఠాపురం. ఈ పిఠాపురం 2024లో ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి? టీడీపీ గెలుస్తుంది. టీడీపీ వైసీపీకి ఎవడో ఓటేడు, ఎందుకంటే వాళ్ళు చేసిన నిర్వహం ఏమీ లేదు, ప్రజలంతా బాధపడుతున్నారు. ప్రతి ఒక్కరు ఆయన వచ్చిన నుంచి నాశనమైపోతున్నారని అందరూ బాధపడుతున్నారు. ఆయనకి ఎవరు ఓటేయడు, ఇది టీడీపీకి వేస్తారు, పక్కా టీడీపీ, అందరూ టీడీపీకి వేస్తారు, దాంట్లో సందేహం ఏం లేదు. ఇక్కడ మాత్రం వన్ మాత్రం ఎందుకు వైసీపీ పరిపాలన ఎందుకు ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి, ఎందరికి రూపాయలు వస్తాడా, ఏటి పథకాలు చెప్పండి, ఏ పథకాలు చేసేటు, దేనికి చేసేటు, అందరికి డబ్బులు ఇస్తే మంచిదా? ఆడికి అందరికి డబ్బులు ఇచ్చే వల్ల నాశనం అయిపోతుంది దేశం, తెలుసా? ప్రతి ఉద్యోగస్తుడికి ఎవరికి ఉద్యోగాలు లేవు, పనులు లేవు, ఏమి లేవు, ఏంటండి చేసేది పరిపాలన? ఏ ఇలాంటి పరిపాలన మాకు రోడ్డు మీద బతకడం దారి లేదు. ఈడి వలన ఈడు వచ్చిన కానీ తెలుసా, ఇలాంటి మంచి పథకాలు పెట్టాడు. ఏంటి పథకాలు? అమ్మఒడి ఎవరికండి, ఆడకాళ్ళకే అందరికి ఎత్తాడా? ఎవరికో నూటుకో పట్టుకో వస్తుంది, అంతేగాని ఎవరికి రావట్లేదు.
नीक టీడీపీ వచ్చిందంటే కర్మ గవర్నమెంట్ టీడీపీ బాగుంది దానిలో డౌట్ లేదు జనసేన టీడీపీ పొత్తు పెట్టుకుంటా అంటారు జనసేన వస్తదని నీట్లో ఎక్కడ టీడీపీ వస్తది ఎక్కువ దానిలో సంశయం లేదు ఇక్కడ మాత్రం వర్మ మీకు దానిలో భయపడవచ్చు పడలేదు క్యాండిగా చెప్తున్నాను ఇక్కడ ప్రతి ఒక్కడికి వర్మకేద్దామని చూస్తున్నారు ఎప్పుడు వెళ్తుందో ఎప్పుడు వర్మకేద్దామని ఇక్కడ ఏదోక ఎవడైడు ఎవడనాత్రడికి ఇటు చేసే పనులు అందరికి ఒక టోపర్ చేద్దామని చెప్పి అనుకుంటున్నామో ఎవరికి ఏమి ఒక నిరుద్యోగుడికి ఎలా ఉందో కష్టపడుతున్నాడో ఆడి తెలియాలి నా పని చేసుకున్న వాడికి నా పని చేసుకున్న వాడికి ఎంత వ్యాపారం ఇది ఎంత ఏటీఎం పిక్కలు 130 రూపాయలు అమ్ముతుంది ఇంత ధర్మం అది నేను 10 రూపాయలు దగ్గర ఎవరికి కొన్నక రారు నా వ్యాపారం ఉండేది నేను చిన్నప్పటి నుంచి వ్యాపారం చేస్తున్నాను ఇప్పుడు నాశనం అయిపోయింది కదా వ్యాపారం లేక వచ్చే వ్యాపారం కూడా రావట్లేదు వీడి వలన మాకేం సుఖం లేదు నా పేరు అరవిల్ గారండి చంద్రపాలెం అండి చంద్రపాలెం 2024 లో ఎవరు గెలిస్తే బాగుంటది అనిపిస్తుంది ఎవరు ఒకరు గెలియండి అందరం మనోళ్ళే అది మనమే కాదు పరిపాలన అలాగ అనిపిస్తుంది అలాగ అనిపిస్తుంది అండి అందరికీ అలాగ అనిపిస్తుంది నాకు అలాగ అనిపిస్తుంది చెప్పలేము చెప్పకూడదు అందరూ ఒకేసారి రాకూడదండి అందరూ ఎవరు పరిపాలించా దేవుడు పరిపాలన చేయించాలి దేవుడు చిత్తం అది మన చిత్తం కాదు అందుకని నేనండి ఎమ్మెల్యే పనితీరు కాదు కానీ పైన ఉండాలన్న పైన సీఎం గారు చెప్తే వీళ్ళు చేస్తారు ఉంది డబ్బులు వేస్తున్నారు 15,000 సంవత్సరానికి 365 రోజులకి 15,000 చొప్పున ఎంత అవుతుంది 60 పడుతుంది లేదా 70 పడుతుంది మరి 60-70 అంటే ఇది ఎందుకు 60-70 మేము సంపాదించుకోలేము సంపాదించుకుంటాం రోడ్లు బాగున్నాయి అనుకో అందరం బాగుంటాం రోడ్లు ఏమీ లేవు అసలు ఇల్లు ఇస్తున్నాం అన్నారు కొంతమందికి ఇస్తున్నారు అన్నోళ్ళకి అవ్వట్లేదు రోడ్లేమో లేవు ఎక్కడికక్కడ రోడ్లు చాలా బాగోలేదు అసలు రోడ్లు బాగుండి అన్నీ బాగున్నాయి ఒక వర్క్ పెట్టి ఒక 10,000 మందికి ఏదైనా బిజినెస్లు పెట్టి లేదంటే వర్కింగ్ పెట్టి లేదంటే ఒక ఇండస్ట్రీలు పెట్టి ఒక 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారనుకో వాళ్ళు బాగుపడతారు వాళ్ళ కుటుంబాలు బాగుపడతారు వాళ్ళు పెళ్ళిళ్ళు అవుతాయి సంబంధాలు వస్తాయి అన్నీ చేస్తారు మరి వీళ్ళు ఎవరికి ఇస్తున్నారో 15,000 ఇస్తున్నారో 15,000 ఏం చేసుకుంటారు అసలు సంవత్సరానికి అంటే 365 రోజులు 365 రోజులకి 15,000 చూడదు ఇవాళ నెలకు 30,000 40,000 సంపాదించడం అవి ఎవరికి కావాలి ఆడ వేసినవి తీసుకుంటున్నాం తీసుకోలేదు అంటలేదు కానీ వేస్ట్ ఏం లేదు 2024లో ఎవరు గెలిచే అవకాశం ఉన్నాయి ఎవరు గెలిచిందండి ఎవరు గెలిచినా ఎలాగో ఉంది కాబట్టి ఇంకేం అనకర్లేదు అంతే మారితే బాగుంటుంది ప్రభుత్వాలు మారి ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా సరే ప్రజలు బాగుండేలా చేస్తే బాగుంటుంది ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశం ఉందా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయరండి ఇక్కడ చేయరు ఓడిపోయిన స్థానాల్లో చేస్తారు ఇక్కడ చేయరు ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది పిఠాపురంలో ఈ పార్టీ అంటే ఇక్కడ ఎమ్మెల్యేని క్యాండిడేట్ని నిలబెట్టడం పెట్టండి ఇప్పుడు ఇంకా క్లారిటీ లేదు ఇప్పుడు ఎవరు పెట్టినా పెట్టడంలో ఎవరు పెట్టారో చూస్తే అప్పుడు వస్తారు అప్పుడు చెప్పచ్చు ఇప్పుడు చెప్పలేము ఇందులో క్యాండిడేట్ని బట్టి ఇక్కడ వస్తారనమాట మీ పేరేటన్నా వైరాజన్య మా అయితేనే ఇప్పుడు అయితే కాంగ్రెస్ జరుగుతుందని ఇప్పుడు నెక్స్ట్ వచ్చేదైతేనే ఏంటిది జనసేన గ్యారెంటీగానే జనసేన గట్టి గ్యారెంటీ అదే తూర్పు జిల్లా అయితేనే ఎందుకు జనసేన అని చెప్తున్నారు జనసంఘం చేయాలని ఇప్పుడు ఇప్పుడు చూస్తారు కదండి ఇప్పుడు జనసంఘం చేయడం ఇప్పుడు అందరూ జనసంఘం గురించి మాట్లాడుతారు అందరూ ఇప్పుడు తూర్పు జిల్లా అయితే అందరూ జనం మాట్లాడతారు జగన్ మంచి పథకాలు అన్ని పెట్టి చచ్చది దారుణం అది తూర్పు జిల్లా అయితేనే నాశనం అది పోయేసరి కానీ ఎటు జగన్ వచ్చిన నాశనం అయిపోయింది ఎందుకు వచ్చిందని అలాంటి అన్ని ప్రభుత్వం అన్ని తలపోటు అన్ని తలపోటు ఏంటి ఎవరు ఆడు పెండు తర్వాత అసలు ఆరు అసలు దైద్రంగా ఉంది అసలు బాగాలేదు అసలు ప్రభుత్వం అసలు బాగాలేదు అసలు బాగాలేదు మా తూర్పు జిల్లా అసలు బాగాలేదు
పవన్ కళ్యాణ్ పెటాపర్ నేను పోటీ చేస్తానని అంటున్నారు అది ఎలా ఉండబోతుంది సార్ నా తెలుసుబడి కదా చెప్తానయ్యా నాకు తెలుసుబడి చెప్తాను జనసేన అయితే బాగుంటుందయ్యా జనసేనలో రావాలని కోరుకుంటున్నాను నా పేరు భగవాన్ నా పేరు ఇది ఏ నియోజకవర్గం మాది పెటాపర్ నియోజకవర్గం ఇక్కడ 2024 లో అవకాశం అవకాశాలు ఉన్నాయి ఎవరంటే ఏం చెప్పలేం కానీ ఇక్కడ ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ ఎందుకు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఉందండి చేసే పనులు మంచిగా ఉంటుంది ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది ఎమ్మెల్యే గారు అయితే మనకి పనులు బాగుంది ఏ పని దాని సమస్య లేదండి చేస్తున్నారు కానీ మాకంటూ మాత్రం పవన్ కళ్యాణ్ అంటే అభిమానం కదా అని చెప్తున్నాను సార్ అండి మీ పేరు కళ్యాణ్ ఇవరే పెటాపురం నెక్స్ట్ 2024లో ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారనే వార్తలు వస్తాయి ఇక్కడ యాక్చువల్గా ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఇక్కడ అయితే జనసేన వచ్చారు పెటాపురం జనసేన చూడకుండా ఎందుకు జనసేన పార్టీ జనసేన అయితే బాగుంటుందని బాగా చేస్తాడు పవన్ కళ్యాణ్ అయితే అలాగే రాజశేఖరం చూస్తారు చంద్రబాబు నాయుడు చూస్తారు కదా జనసేన అయితే కట్టుకుంటారు జనసేన రావాలి ఇక్కడ జనసేన నుండి ఎవరు పోటీ చేస్తే జనసేన కాకినాడ నుంచి ఒక ఆవిడ పోటీ చేస్తుంది మరి ఇక్కడ ఇంకో అతను ఎవరో పోటీ చేస్తున్నారు ముగ్గు నెలలు చేస్తున్నారు పోటీ జనసేన అంతా బాగుంటుంది నా పేరు రాజీవ్ గాంధీ అండి మీది ఎక్కడ ఊరే నాది తూర్పుగోదావరి అదే మాలి ఇక్కడే కానీ మాది పత్తిపాడు మండలం పిడాపురం మండలం అయితే పక్క జనసేన ఎందుకు జనసేన పార్టీ వస్తుంది అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ అంటే చాలా అప్పట్లో ప్రజారాజ్యం అంత ఫేమస్ ఇప్పుడు జనసేన అంత ఫేమస్ ప్రస్తుతం ఎమ్మెల్యే పనితీరు ఏ విధంగా ఉంది పెట్టకూడదు అంటే నాకు నేను ఇక్కడ ఉన్నాను కానీ కాకినాడలో ఉంటాను పరిస్థితి అయితే అసలు బాగోలేదు అసలు పైన ప్రభుత్వమే బాగోలేదు ఇంకా పనితీరు ఎమ్మెల్యే ప్రభుత్వం అని చెప్పి అంత పెద్దోళ్ళం కాదు కానీ వచ్చింది జనసేన అంతే బాబాయ్ మీ పేరు నా పేరు కన్నయ్య అండి మిరియాల కన్నయ్య కన్నయ్య 2024 పెట్టాపురంలోనే ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు అది మాకు అంత అనుభవం లేదండి అనుభవం లేదా మీరు ఏ పార్టీ ఓట్ వేయాలనుకుంటున్నారు అప్పుడు కొలిదిరండి అప్పుడు కొలిది ప్రస్తుతం గవర్నమెంట్ పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది గవర్నమెంట్ పరిపాలన మరి నలుగురికి ఎలాగంటే అలాగే మేము చేస్తాం మరి గొప్పకొని ఎక్కడ ఎవరు చూసగలం బాగుందో బాగుందంటో బాగోపోయినా బాగుందంటో మీకు ఎలాగనిపిస్తుంది గవర్నమెంట్ పరిపాలన ఇప్పుడు పరిపాలన అయితే కొద్దిగా తేడాగానే ఉందండి 2024లో జగన్మోహన్ రెడ్డి కలిసే అవకాశం ఉన్నాయంటారా ఏమండి మరి తెలీదు అంత అనుభవం లేదు మేము చెప్పులు కొట్టుకుని వాళ్ళం గవర్నమెంట్ పరిపాలన మీకు ఏ విధంగా అనిపిస్తుంది మాకు ఏమీ లేదు మా చెప్పులు కొట్టుకునే వాళ్ళకి ఒక్క రూపాయి ఇవ్వలేదు అందరికీ ఇచ్చారు దేశం అందరికీ మా చెప్పులు కొట్టి వాళ్ళు ఒక్క రూపాయి ఈ రోజుకి ఇవ్వలేదండి మేము అలాగే ఊగులు ఉన్నాం మాకు ఎవరో దిక్కిది ఇవ్వలేరు అలాగే వస్తున్నాం పోతున్నాం వస్తున్నాం ఏం పథకాలు ఏమి లేదండి ఒక్క రూపాయి లేదు కానీ పనిముట్లు కానీ ఏమి ఇవ్వలేదండి అదిగోండి ఆ గోడ అయ్యండి అక్కడ మీరు మీ పేరండి నా పేరు అర్జున్ అండి ఓకే మీకు గవర్నమెంట్ పరిపాలన అలాగుంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన 2024 పెట్టాపురంలో ఇక్కడ గెలిచి ఎవరు గెలిచే అవకాశం ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఏది ఉందంటే ఏం చెప్పలేవండి పార్టీ టికెట్ ఎవరికి ఇస్తారు ఏంటి అనేది కూడా తెలియదండి కాకపోతే ఇక్కడ ఎవరో కూడా మాకు చెప్పులు కుట్టుకుంటే వాళ్ళకి మాకు ఎవరో కూడా ఏ లోన్ కానీ ఏది కూడా మాకు చేయలేదండి ఇది కుర్రోళ్ళకి గట్టా కొంచెం ఎవరన్నా క్షేమ పథకం ఉన్న వాళ్ళు కూడా కుర్రోళ్ళు ఉన్నారండి పెళ్ళి ఉన్న కుర్రోళ్ళు ఉన్నారు పెళ్ళి అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మాత్రం ఆ ఇంట్లో బీమా పథకం కార్డులు ఉన్నాయి కాబట్టి డబ్బులు గట్టా ఏమి రావట్లేదు తర్వాత పెళ్లి కొనుక్కు కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఎస్సీల పిల్లలకి గట్టా పెళ్లి కొనుక్కు వచ్చేదండి అవి కూడా రావట్లేదు తర్వాత కొంతమంది పెన్షన్ తీసేశారు ఆ పెన్షన్లో ఏదో పథకం పెట్టి ఇచ్చేయాలండి అవి కూడా ఆఫ్ చేసేసారండి ఇస్తలేదు ఆ పెన్షన్ కూడా ఇస్తలేదు ఒక సీటు మీద రెండు పెన్షన్లు తీసేశారు మరి ఆ పెన్షన్ తీసేసిన పెన్షన్లోనే ముసలోళ్ళు ముడుకోళ్ళు చాలా మంది ఉన్నారండి ఆధారం లేని వాళ్ళు మరి అలాంటి వాళ్ళు మరి ఏది వెనకాల ఉన్నవాళ్ళు ఏదో కొంచెం కొడుకులు ఉన్నవాళ్ళు పిల్లలు ఉన్నవాళ్ళు చూసుకుంటారు ఆ పెన్షన్ తీసేసారు మరి పిల్లలు కానీ కొడుకులు కానీ లేని వాళ్ళు మరి వాళ్ళు రోడ్డు పోలు అయిపోతారు కానీ ఆ పెన్షన్ తీసేసిన వాళ్ళని ఏం చెప్పాలనుకుంటుందండి తీసేసిన పెన్షన్లు ముసలోళ్ళకైనా ఎవరికైనా ఇవ్వాలని చెప్తున్నాయండి సుబ్రహ్మణ్యం ఇది ఎక్కడ ఉండేది గొల్లపూలేదు కొత్తపేట
2024లో ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అసలు యాక్చువల్గా 2024లో ఎవరు గెలిచే అవకాశాలు ఉంది పిఠాపురం నుంచి? పిఠాపురం నుంచి అయితే జగన్ వస్తాడండి. ఏంటి పిఠాపురం నుంచి అయితే జగన్ వస్తాడు. ఎన్ని ఉన్నా కొలవలు ఎంత ఎగిరినా ఏంటి జగన్ వస్తాడు. చేసి పథకాలు పెట్టి పథకం శానం పథకాలు మర్చిపోరు కదా ఎవరన్నా. ఈ పథకాలు అన్నీ కూడా అందంగా జరిగాయి. అందుచేత పథకాల గురించి ప్రతి మనిషి కూడా ప్రతి ఇది ఓటు వేస్తుంది. పైకి కురవలు ఎగిరింది అని చేసేపు ఇది ఏముంది పవన్ కళ్యాణ్ అన్నది. పైకి మట్టుకు అంతే పవన్ కళ్యాణ్ ఎక్కడ తప్ప ఉండేది ఏమీ లేదండి. మళ్ళీ జగనే వస్తాడండి ఇక్కడ మాత్రం. ఇక్కడ ఎమ్మెల్యే అంటే అండి వంగ గీత గీస్తే మాత్రం కంపల్సరీ చూడక్కదండి. ఇక్కడ వంగ గీత గీస్తే కంపల్సరీగా చూడక్కద్దు. మనీ ఇప్పుడు దాని బాగా గడిచారనుకోండి కొంత లీక్గా ఉంటుంది అది. ఏంటి మీ పేరు? నా పేరు దుర్గయ్య అండి. మీరు ఎక్కడ? మాది కొడవలి పిఠాపురం నుంచి వరకు. మాది 2024 ఎలక్షన్స్లో పిఠాపురం నుండి ఏ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఇక నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారనే వార్తలు వస్తున్నాయి, దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? పవన్ కళ్యాణ్ గెలడం ఇక్కడ వంగ గీతకి వస్తే మాత్రం వంగ గీత పక్కగా గెలుస్తుంది. ఇక్కడ మరి కావాలంటే మా సీఎం జగన్మోహన్ రెడ్డికి వస్తాడు. మాకు అన్ని పథకాల వాళ్ళు వద్దు బాగా పంచుతాం. మరి ఆడే వరకే కాదు ఏ పథకం చేయాలి, ఏ పథకం చేయాలి దరఖాస్తు పెట్టుకుంటే మాత్రం ప్రతి పథకం ఇంటికి అందిస్తుంది. మరి ఇలాంటి సీఎం చేసినట్టు ఏ సీఎం కూడా చేయలేడు. మరి ప్రభుత్వం మాత్రం చాలా బాగుంది. మళ్ళీ మాకు కావాలి జగన్మోహన్ రెడ్డి కావాలి. మా పేరు నరేష్ అన్న, కొడవల. గొల్లపల్లి మండలం కొడవల. 2024లో పనితీరు అంటే ఎమ్మెల్యే మంచుడే, వెనకాల ఉన్న నాయకులు సరిదెబ్బుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి వర్మ గారు కలుగుతారు. ఇక్కడ ఎక్కువ పని చేశాడు ముందు ఎస్విఎస్ఎన్ వర్మ గారు, తెలుగుదేశం పార్టీ. పవన్ కళ్యాణ్ 2024లో పోటీ చేస్తారంటున్నారు, దీని మీద మీ అభిప్రాయం? అన్నది ఏముందన్న అన్నది అభిప్రాయం అంటే ఏమీ లేదు. నాకు తెలిసినంత మట్టుకి ఎక్కువ ఉంది అది ఎక్కువ గన్సూట్గా. మరి ఇక్కడ టికెట్ వైసీపీకి ఎవరికి ఇస్తారో అక్కడ ఏది తెలియదు, కానీ ఇక్కడ వర్మ గారికి ప్రభావం ఎక్కువగా ఉంది. 2024లో ఇక్కడ ఎవరు గెలిచే అవకాశాలు ప్రస్తుతం ఎమ్మెల్యే పనితీరు ఏ విధంగా ఉంది? ఇప్పుడు ఏం పనితీరు ఏం బాగుందండి. ఇప్పుడు మళ్ళీ అదే వర్మ గారు అయితే ఉత్తరే ఉత్తరే ఉండదు. అది ఇప్పుడు ఆయన చేసామండి ముందు ముందే ఎమ్మెల్యే గారికి ఏం కానీ ఆయన అవ్వలేదు. ఆయన ఏం పని బాగలేదండి. ఆయనకేం వేయలేదు. ఇంకోటి ఎవరైనా మారితేమో కానీ ఆ పార్టీ రావాలంటే అది అవ్వదండి. అదే ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి, దీని మీద మీరే మీరేమంటారు? పవన్ కళ్యాణ్ చేసినా ఎవరండి కష్టం. వర్మగారు ఆయన ఏమో గట్టిగా పట్టాడితే సీఎం కాబట్టి పెడతానని పెడతాడు కాబట్టి వెళ్ళతే గట్టిగా పట్టబడి అండి. అది ఆయన గారు అంటే